జగన్ సర్కార్ కు హైకోర్టులో వరుసగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. తాజాగా మాజీ ఏజీ దమ్మాలపాటి శ్రీనివాస్ తో పాటు మరికొందరిపై ఇన్సైడర్ ట్రేడింగ్, అవినీతి నిరోధక చట్టం కింద పెట్టిన కేసులను ఏపీ హైకోర్టు కొట్టేసింది. గతంలో ఈ కేసుపై స్టే ఉండడంతో ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లింది. ఆ తర్వాత సుప్రీంకోర్టులో పిటిషన్ విత్డ్రా చేసుకుంది. నెల రోజుల్లో కేసును తేల్చాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ మేరకు జస్టిస్ మానవేంద్రనాథ్ రాయ్ బెంచ్ ముందు కేసుల విచారణ జరిగింది. దమ్మాలపాటితో పాటు ఆయన బంధువులు, కుటుంబీకులపై కేసులను హైకోర్టు కొట్టేసింది. ఎఫ్ఐఆర్ను రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. అన్యాయంగా కేసులు పెట్టి మానసిక వేదనకు గురి చేసినందుకు దమ్మాలపాటి శ్రీనివాస్ చట్ట ప్రకారం చర్యలు తీసుకోవచ్చని హైకోర్టు స్పష్టం చేసింది. ట్రేడింగ్ వ్యవహారంలో ఇప్పటికే అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి మాజీ అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్తో పాటు మరికొందరిపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అయితే దీనిపై ఏపీ ప్రభుత్వం కూడా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. సుప్రీంకోర్టు కూడా నెల రోజుల్లో కేసును తేల్చివేయాలని చెప్పేసి స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఈరోజు ఏపీ హైకోర్టు దమ్మాలపాటి శ్రీనివాస్ మరికొందరిపై నమోదైనటువంటి ఎఫ్ఐఆర్లను కొట్టివేసింది. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు సీనియర్ హైకోర్టు న్యాయవాది శుంకర్ రాజన్ ప్రసన్న గారు ఆయనతో మాట్లాడారు. ఈ రోజు ఏపీ హైకోర్టు ఇన్సైడ్ ట్రేడింగ్ సంబంధించిన కేసును కొట్టివేసింది. ఏం చెప్తారు? ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ కేసును మేము హైకోర్టులోనే మేము వాదన చేసుకుని అక్కడే తేల్చుకుంటామని చెప్పి చెప్పటం, ఈ సుప్రీంకోర్టు కూడా ఒక నెల సుమారుగా నెల రోజుల లోపల దీని మీద డిస్పోజ్ చేయమని చెప్పి చెప్పడం జరిగింది. ఆ రోజు వాదనలో దాన్ని ఆ రోజున మన 18 ఆగస్టున ఈ వాదనలు పూర్తయ్యాయి. ఈ కేసులో అయిన తర్వాత ఈ రోజున తీర్పు చెప్పడం జరిగింది. దీనికంటే ముందుగా మనం ఒకటి పరిశీలించినట్లయితే ఇదే విషయాలతోటి ఇది ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగింది అనేటువంటి విషయంతో కూడా ఇంకొక కేసును కూడా దాఖలు చేయటం ఇతరుల మీద, అది గత మన జనవరి 19 ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీర్పు చెప్పడం జరిగింది. దాంట్లో కూడా ఇన్సైడర్ ట్రేడింగ్ అనేటువంటిది భారత శిక్షా స్మృతిలో లేదని, కాంట్రాక్ట్ యాక్ట్లో కానీ లేదా ట్రాన్స్ఫర్ ప్రాపర్టీ యాక్ట్లో కానీ ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగే స్థిరాస్తి అమ్మకాళ్ళు కొనుగోళ్లకు సంబంధించి వాళ్ళు ఇష్టపూర్వకంగా జరుగుతాయి, వాటిల్లో ఏంటంటే ఇన్సైడర్ ట్రేడింగ్ అనేటువంటిది ఇది ఐపీసీకిలో లేదు. ఇది షేర్స్ కొనుగోళ్లు అమ్మకాల్లో జరిగేది. కంపెనీ వ్యవహారంలో సెబీ యాక్ట్లో ఈ ఇన్సైడర్ ట్రేడింగ్ అనేటువంటిది ఒక నేరాన్ని అక్కడ క్రోడీకరించడం, దానికి తగిన శిక్షలు అవన్నీ పెట్టడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి దాన్ని భారత శిక్షా స్మృతిలోనో లేదా స్థిరాస్తుల అమ్మకాళ్ళు కొనుగోళ్లలోనో చొప్పించడానికి వీలు లేదు అనేటువంటిది అప్పుడు తీర్పు చెప్పడం జరిగింది గత జనవరి 19. అంటే రాష్ట్ర ప్రభుత్వం నన్ను మానసికంగా, శారీరకంగా క్షోభకు గురి చేసింది. దీనికి సంబంధించి నష్టపరిహారం కావాలంటూ కూడా దమ్మాలపాటి శ్రీనివాస్ కోరినట్టు తెలుస్తుంది. దీనిపై హైకోర్టు ఎలా స్పందించింది? దానికి రిట్లోనే నాకు కూడా నష్టపరిహారం కావాలని చెప్పి ఆయన అడగటం జరిగింది. దానికి రిట్ జ్యూరిస్డిక్షన్లో కాకుండా ఆయనకు ఉన్నటువంటి ఇతర న్యాయపరమైనటువంటి హక్కులు ఇచ్చే ఆయన నష్టపరిహారాన్ని అంటే ఒక దావా వేసుకున్న ద్వారా కానీ ఆ విధంగా రాబట్టుకునే దానికి ఆయనకు హక్కు ఉన్నది అనేటువంటిది కూడా న్యాయస్థానం చెప్పడం జరిగింది. కాబట్టి ఏంటంటే దీంట్లో మనం అర్థం చేసుకోవాలంటే సుప్రీంకోర్టు కూడా ఈ మనం గత జనవరిలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీర్పుని జూలై 19 రోజు బలపరిచింది మరో కేసులో. కాబట్టి ఈ తీర్పు మరొక రకంగా వస్తుందని మనం అనుకోలేము. ఎందుకంటే సెటిల్డ్ లా, ఇన్సైడర్ ట్రేడింగ్ లేదు అని గతంలో జరగలేదు, ఇది ఐపీసీకి సంబంధించింది కాదు అని చెప్పినటువంటి హైకోర్టు తీర్పుని సుప్రీంకోర్టు కూడా బలపరిచింది ఒక కేసులో మన జూలై 18. మరి అటువంటిప్పుడు మరలా మరో తీర్పు వస్తుందని అనుకోలేము. ఇది ఇక్కడితో ఏంటంటే ఈ ఇన్సైడర్ ట్రేడింగ్ అనే దానికి ఇక సమాప్తం. ఇటువంటి వాదనలకి రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రాకుండా అమరావతిని ఏ విధంగా అభివృద్ధి చేయాలి, రాజధాని ద్వారా పెట్టుకుని ఆంధ్రప్రదేశ్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలి అనేటువంటి దీంట్లో ముందుకు పోతే అది ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకు మంచిదని, ప్రభుత్వం తన యొక్క ఆలోచనలు మార్చుకుని ఆ విధంగా నడుచుకోవాల్సినటువంటి బాధ్యత కూడా ఉన్నదని మా వాదన. ముందు నుంచి జగన్ సర్కార్ ఏదైతే ఉందో అధికారంలోకి వచ్చిన తర్వాత ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగింది. ఖచ్చితంగా రాజధాని ముందుగా ఇక్కడికి వస్తుందని తెలిసి చాలామంది ఇక్కడ భూములు కొనుగోలు చేశారు. టీడీపీ సానుభూతి పరులు కావచ్చు, వారికి సంబంధించిన బంధుగణం అని చెప్పేసి వారు ముందు నుంచి ఆరోపణలు చేస్తున్నారు. ఈరోజు హైకోర్టు ఇన్సైడర్ ట్రేడింగ్ జరగలేదని చెప్పేసి కొట్టివేసిన పరిస్థితి, గతంలోనే సుప్రీంకోర్టు వెళ్ళింది, ఎలా చూస్తారు? అంటే ప్రభుత్వానికి ఇప్పటికే హైకోర్టులో న్యాయపరంగా చూస్తే అనేకటువంటి ఎదురు దెబ్బలు తగులుతున్నాయి ప్రతి అంశంలో, దీన్ని ఎలా చూసుకో? మనం మొదటి నుంచి చూసినట్లయితే ఈ ప్రభుత్వం ఏమిటన్నట్లయితే మాకు ప్రజలు విపరీతమైనటువంటి మెజారిటీతో మమ్మల్ని గెలిపించారు, మేము ఏదనుకుంటే అది చేయొచ్చు అనేటువంటి ఒక ఆలోచనతో ముందుకు పోతా ఉన్నది అనేటువంటి మనం గమనించవచ్చు. కానీ ఎంత మెజారిటీతో ప్రజలు గెలిపించినా కానీ ప్రభుత్వం అనేటువంటిది రాజ్యాంగబద్ధంగాను చట్టబద్ధంగాను పరిపాలన సాగించాలి తప్పితే ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళు అనుకునో
మనం ఏదనుకుంటే అదే అనేటువంటిది ఇక్కడ రాజరిక వ్యవస్థ కాదు మనకున్నది, ఇది ఒక ప్రజాస్వామిక వ్యవస్థ. ఆ ప్రజాస్వామిక వ్యవస్థకి దిక్సూచి రాజ్యాంగం, చట్టాలు. మరి బాధ్యత తప్పిని ఆయన ఒకటంటే మేము రెండు అంటాం అనేటువంటి వెళ్ళినప్పుడు మన ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు అగమ్య గోచరం అయిపోతుంది తప్పితే మరొకటి కాదు. మరి ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరుచుకోవాల్సిన బాధ్యత ఉన్నదండి. అంటే ప్రభుత్వం ఒకవైపు ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందని చాలా బలంగా ఆరోపణలు చేసింది. మరి పిటిషనర్స్ తప్పు న్యాయవాది అక్కడ ఇన్సైడర్ ట్రేడింగ్ జరగలేదని చెప్పేసి హైకోర్టు ముందుకు ఎటువంటి అంశాలను తరమికి తీసుకొచ్చారు? అసలు ఇందాక చెప్పినట్టు చట్ట ప్రకారమే ఇన్సైడర్ ట్రేడింగ్ అనేటువంటిది భారత శిక్షా స్మృతికి తెలియని విషయం అనేటువంటిది బేసికల్గా ఒక ప్రిన్సిపల్. అది ఇక ఇన్సైడర్ ట్రేడింగ్ ఒక నిజమే అనుకుందాం, నన్ను మోసం చేసి నా భూమిని మీరు కొనుక్కున్నారన్నప్పుడు అది ముందుకు రావాల్సింది ఎవరంటే రైతులు. కానీ ఇక్కడ అమ్మిన రైతులు ఎవరో ముందుకు రారు. కానీ ప్రభుత్వం లేకపోతే వాళ్ళు తైనాతీలో లేకపోతే వాళ్ళ మనుషులు ఎవరో వచ్చి అక్కడ జరిగిందంట ఇక్కడ జరిగిందంట అనేటువంటి రిపోర్ట్లు ఇవ్వటంలోనే తెలుస్తూ ఉన్నది. మోసపోయినటువంటి వ్యక్తి రాకుండా ఏదో జరిగిపోయిందని ఇటువంటి కల్లబొల్లి కబుర్లు చెప్పినందువల్ల బోళాతనం తప్పితే దానికి ఉపయోగం లేనటువంటి విషయాలు అటువంటి అవన్నీ కూడా కోర్టులు కూడా గుర్తించడం జరిగింది. కానీ ప్రభుత్వ సలహాదారులు ఇప్పుడు గుర్తించాలి, మనం ఎందుకని ఈ తప్పుదోవ పట్టు వెళ్తా ఉన్నాం అనేటువంటిది. మనం సరైనటువంటి దారిలో వాళ్ళు రావాల్సిన బాధ్యత వాళ్ళకున్న తప్పితే లేని విషయాలు వాళ్ళు ఏదనుకుంటే అది నేరం, దాన్ని మనం ఏదైనా చేయొచ్చు అనేటువంటిది పోలీసులు కూడా ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. మేము ఏదైనా చేయగలుగుతాం అనుకుంటే ఏదైనా ప్రజాస్వామ్యంలో ఎవరి వల్ల కాదు, న్యాయస్థానాలు ప్రజల హక్కులను రక్షించేదానికి ఉంటాయి అనేటువంటిది మనం గమనించాలి. ఇన్సైడర్ ట్రేడింగ్ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఏపీ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఒక చెంప పెట్టు లాంటిదని, ఏ విధంగా ఇన్సైడింగ్ జరిగింది అంటే ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగినటువంటి లావాదేవీలకు సంబంధించి ఎవరైతే భూమి అమ్ముకున్నటువంటి రైతు ఉన్నాడో ఆయన ఎక్కడా ఫిర్యాదు చేయలేదు, అలా కాకుండా ప్రభుత్వం కక్షపూరితంగా ఉద్దేశపూరితంగా వ్యవహరిస్తూ దమ్మలపాటి శ్రీనివాస్ కావచ్చు మరికొందరిపై కేవలం కక్షపూరితంగా కేసులు నమోదు చేసి వారిని మానసికంగా శారీరకంగా క్షోభకు గురి చేసింది, ఎక్కడా ఇన్సైడర్ ట్రేడింగ్ జరగలేదని చెప్పి ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పు వల్ల రాష్ట్ర ప్రభుత్వం ఇకనైనా బుద్ధి తెచ్చుకోవాలి, రానున్న రోజుల్లో చట్టపరమైన న్యాయబద్ధంగా పరిపాలన అందించాలి, ఎప్పటికప్పుడు తప్పుడు నిర్ణయాలు తీసుకుంటూ న్యాయస్థానాల ముందు రాష్ట్ర ప్రభుత్వం తలదించుకునే పరిస్థితి ప్రస్తుతం ఏపీలో కొనసాగుతుంది, ఇకనైనా ప్రభుత్వం తన దుందుడుకు చర్యను మానుకోవాలని చెప్పేసి ఏపీ హైకోర్టు సీనియర్ న్యాయవాది శంకర్ రాజన్ ప్రసాద్ వెల్లడిస్తున్నారు. ఇది కొన్ని తాజా పరిస్థితి రవితో ప్రసాద్, టీవీ ఫైవ్ న్యూస్.